చింతపల్లి జీకే వీధి మండలాల్లో సంక్రాంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నారు. గిరిజన ప్రాంతంలో దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారంగా ఈ సంక్రాంతిని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని నైవేద్యం వండుకొని గోవులను పూజించి ముందుగా గోవులకు ఆ వండినటువంటి నైవేద్యం తినిపించిన తర్వాతే వాళ్ళు తింటారు. ఆ గ్రామాల్లో ఎప్పటి నుంచో ఉన్న శంకుదేవుడు చెట్టు దగ్గర ముందుగా పూజించి తర్వాత ఇంట్లో పెద్దలకు వస్త్రాలు పెట్టి పూజిస్తారు. ఈ పండగ సమయంలో గిరిజనులు ఏ పని పాటలకు వెళ్లకుండా ఊరిలోనే ఉండి ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. తింసా నృత్యాన్ని ఆడుతూ గడుపుతారు. జీలుగు చెట్లు దగ్గర జీలుగు కళ్ళు ఊరి పెద్దలందరూ కలిసి తాగుతూ ఆనందాన్ని పంచుకుంటారు. మన భోగి పండగని మన సంక్రాంతి పండగ చేస్తాము. మన అడవిలో ఉన్నవంటి దుంప అన్నీ తెచ్చి పచ్చులకి మొత్తం తినబెట్టి మన ఉదయం తానాలు చేసి మన భక్తులని ఉదయం తానాలు చేసి పచ్చులనందాన్ని వండి పెట్టి మరి తర్వాత మేము తింటాము. అదే మన చేసిన పూర్వకాలం చేసిన పెద్దలు చేసిన ఉత్తరంగా మనం చేసుకొని జరుపుతున్నాం. మన పూర్వతి మన ముందును చేసిన మన దింసాటాలు అంత మన సరదాగా మన సంక్రాంతి పండగకి అంత సరదాగా దింసాటాలతో మనం చేసుకుంటాం పండగ. Thank you.